கல்புகார் லைட் கேதா பர்திலாலி கல்புகார் லைட் கேதா பர்திலாலி ஜெய கல்போட் ஜெய ஜெய கல்போட் సిద్దిపేట జిల్లా కేంద్రంలో మరి సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల ఆధ్వర్యంలో గల్ఫ్ జేఏసీ బృందం గల్ఫ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా తీసుకుపోయేందుకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నా గల్ఫ్ కార్మికుల పక్షాన కాస్తైనా కనకరం లేకుండా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గల్ఫ్ కార్మికుల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని అన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చుకోలేకపోయినరు. మరి ఇలా ప్రధానంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోనే మనం ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాం కదా అంటే మరి మంత్రి గారు హరీష్ రావు గారు వారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మరి కార్మికుల పక్షాన ఆలోచన చేసే విధంగా ఆయనను మనం రిక్వెస్ట్ చేసినాం, వినతి పత్రం కూడా మొన్న అందజేయడం జరిగింది. అదేవిధంగా మరొకసారి కార్మికుల బాధలను గాథలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇలా గల్ఫ్లో 15 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ యొక్క 15 లక్షల మంది ప్రతి నెల మనిషికి ఒక 10,000 రూపాయలు పంపినా 1,500 కోట్ల రూపాయలు నెలకు 1,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గల్ఫ్ కార్మికుల ఆదాయాన్ని కలిగిస్తున్నాం. మరి ఇయ్యాల కార్మికులు కరోనా నేపథ్యంలో కార్మికుల జీవితాలు చిందరవందర అయిపోయినాయి. మరి అక్కడ ఉద్యోగాలు కోల్పోయి ఉపాధులు కోల్పోయి జేబుల చిల్లి గవ్వలేకుండా వేలాది మంది కార్మికులు స్వదేశానికి రావడం జరిగింది, తెలంగాణ గడకు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికీ అక్కడనే ఇంకెన్నో కష్టాలు అనుభవిస్తూ కూడా ఆనే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఒక న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. గల్ఫ్లో ప్రతి సంవత్సరం 240 నుండి 320 డెడ్ బాడీలు వస్తున్నాయి గల్ఫ్ నుండి. కార్మికులు అనేక రకాలుగా అక్కడ యాక్సిడెంట్గా కానీ గుండెపోట్లతో కానీ మరి ఇంకే ఇతర కారణాల వల్ల ఇంతమంది చనిపోతున్నారు. మరి ఈ చనిపోయిన శవాలను తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదు, ఎలాంటి సహాయం చేయడం లేదు. అందుకే ఇప్పటికి కూడా నెలల కిమ్మతి అక్కడనే మార్చిలల్లో మురుగుతున్నాయి శవాలు. మరి అందుకోసమే ఇలా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయంపై చర్చించి దీన్ని ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏదైతే అప్పుడు కేసీఆర్ గారు హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చుకొని గల్ఫ్ కార్మికులకు 500 కోట్ల రూపాయలతోటి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సంక్షేమ బోర్డుతో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ అక్కడ ప్రతి దేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సెల్ ఏర్పాటు చేసి అక్కడ కార్మికుల కోసం పనిచేసి అధికారులను నియమించినట్టయితే మరి ఇలా ఇట్లా నెలలుగా అక్కడ ఉండ బాడీలు అక్కడ మురిగిపోవాల్సిన అవసరం లేదు. మనము ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ పెట్టి మనలను తీసుకురావాలనుకుంటే 2-3 రోజుల్లోపట బాడీ తీసుకురావచ్చు. మరి అదేవిధంగా మరణించిన కార్మికులను కార్మికుల విషయం అట్లుంటే ఇక్కడ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి అనేక అవస్థలు పడుతుండ్రు. మరి వాళ్లకు దిక్కు తోచని స్థితిలో మరి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉన్నారు. అసలు పొట్టెలడమే కష్టంగా ఉన్న సమయం ఇది. కాబట్టి చనిపోయిన గల్ఫ్లో మరణించిన అమరుల కుటుంబాలకు 500,000 రూపాయల ఎక్స్గ్రేసే ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. మరి ఏదైతే రైతు బంధు రైతు బీమా చనిపోయిన రైతులకు రైతు బీమా ఎలా వర్తిస్తుందో అలాగే గల్ఫ్లో మరణించిన కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు 500,000 రూపాయలు అదేవిధంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా
ఇలా రేషన్ కార్డులలో పేరు తీసేస్తున్నారు, అలాగే ఓటర్ లిస్టు నుండి పేర్లు తీసేస్తున్నారు. మరి ఇది కూడా చాలా దారుణమైన విషయం. ఇలా ఇంకొక విషయం, ఈ దేశం కోసం జవాన్లు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో, వాళ్ళు ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ ఓటర్ లిస్టు నుండి వాళ్ళ పేరు తీసేయరు. అలాగే ఈరోజు గల్ఫ్ కార్మికులు కూడా గల్ఫ్ ఈలోక గల్ఫ్ కార్మికులు ఈ దేశానికి ఆర్థిక వనరు, ఆర్థిక జవాన్లుగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఏటా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం కలిగిస్తున్నటువంటి వాళ్ళు మాదక ద్రవ్యం రూపంలో, టాక్సుల రూపంలో. మరి కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఇలా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ సంక్షేమ బోర్డు మాత్రమే. ఇంకొక విషయం, ఇలా ఎన్ఆర్ఐ పాలసీ అని కొందరు దీన్ని ఆగం చేస్తున్నారు. మరి ఎన్ఆర్ఐ పాలసీ అనే దానికి గల్ఫ్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదు. గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐస్లకు ఆ జమీన్ ఆస్మానుకున్న పరాకు ఉంటుంది. మరి ఎందుకు అనంటే, గల్ఫ్ కార్మికులు ఇక్కడ ఉపాధి కరువై ఇక్కడ తినడానికి తిండి లేని స్థితిలో అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడానికి వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాన్ని సాదుకోవడానికి వాళ్ళ బిడ్డల చదువులు చదివించడానికి వాళ్ళ అయ్యవని మంచి చూసుకోవడానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈ యొక్క దేశాన్ని వదిలి, ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ దేశాన్ని వదిలి పరాయి దేశం గల్ఫ్ కంట్రీలు పోతుర్రు, ఎడారి దేశాలకు పోతుర్రు. మరి వాళ్ళు అప్పులు తీర్చడానికే ఈ యొక్క దేశాలు పోవడం జరుగుతుంది. మళ్ళా వాళ్ళు సంపాదించిన దాంట్లోకెళ్ళి 10% ఈ యొక్క దేశ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా, యూరోప్, లండన్, యూరోప్ దేశాలకు సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉన్నవాళ్ళు, అదేవిధంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకునే శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద జీతాలలో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్లకు ఈ గల్ఫ్ కార్మికులకు అసలు పొంతన కుదరది. మరి గల్ఫ్ కార్మికులకు మాత్రమే, నిజంగా కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులకు మాత్రమే న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్కవేళ ఎన్ఆర్ఐ పాలసీ అనేది వస్తే మళ్ళా ఇది సమఖ్యాంధ్ర పాలనలాగా మారుతుంది. మాలంలో మాకు మళ్ళీ కూడా ఒక ప్రత్యేక వాదంతో గల్ఫ్ ప్రత్యేక సంక్షేమ బోర్డు కోసం మళ్ళా కూడా పోరాటం ఉంటుంది. కాబట్టి మరి ఇలా పాపం అమెరికా, యూరప్ కంట్రీలో ఉండే వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఈ ఎన్ఆర్ఐ పాలసీ కావాలని అడగడం లేదు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది దీన్ని రాజకీయంగా మలుచుకొని వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం దీన్ని చీల్చి పెద్దగా చేసి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి పెద్దగా చిత్రీకరించి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ మనగడ కోసం దీన్ని ఒక దుర్మార్గపు ఆలోచనతోటి వాళ్ళు ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం పేరు మీద ప్రజలను మోసం చేస్తున్నారు. మరి ఇలా గల్ఫ్ కార్మికులు మాత్రం 24 సంఘాలు, గల్ఫ్లో ఉన్న 24 సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిసి గల్ఫ్ జేఏసీగా ఏర్పడ్డాం. ఈ యొక్క గల్ఫ్ జేఏసీ గల్ఫ్ కార్మికుల కోసం మాత్రమే పోరాటం చేస్తుంది. మరి ఇలా గల్ఫ్ కార్మికులకు న్యాయం జరిగే దిశగా మేము పోరాటం చేస్తున్నాం. మరి ఇలా ఏదేమైనప్పటికీ గల్ఫ్కును, ఎన్ఆర్ఐస్కు దీన్ని ముడిగట్టద్దు. ఇది ఆలోచించడం కూడా ఇది చాలా భయంకరమైన విషయం. అల్పాదాయ వర్గాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు, 18 దేశాలకు సంబంధించినటువంటి అల్పాదాయ వర్గాలకు మాత్రమే న్యాయం జరగాలి. అదేవిధంగా ఈ యొక్క ఎన్ఆర్ఐస్ 180 దేశాలకు పై ఉన్నటువంటి ఈ ఎన్ఆర్ఐస్తో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్ఆర్ఐ పాలసీ అనేది బూటకం, కార్మికులను మోసం చేస్తుంది. ఇంకా ఏళ్ళ తరబడి కార్మికులను ఇదే విధంగా ఈ పంచాయతీ వడద్దు, ఈ పంచాయతీ దగ్గరదు అనే సిస్టంలో వాళ్ళు పోతుర్రు. ఇది ప్రభుత్వం దృష్టిలో ఇది పెద్ద విషయం ఇది. ఎందుకంటే ఎన్ఆర్ఐ పాలసీ అనేది ఏర్పడితే ప్రతి దేశంలో తెలంగాణ బిడ్డ ఎక్కడైతే ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఆ దేశాలలో ఒక సెల్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి అక్కడ ప్రతి విషయానికి అక్కడ ఆయా దేశాలలో అధికారులను నియమించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలా ఏ దేశంలో కూడా
ఇలా వాళ్ళు ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ అని ఉద్యమం చేస్తున్నారో ఏ ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమంలో కూడా ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఇలా పాల్గొనలేడు. ఎందుకు పాల్గొనలేడు? మరి పోరాటం చేయాల్సింది గల్ఫ్ కార్మికులు, మరి లబ్ధి పొందాల్సింది ఇతర దేశాల వల్ల. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ప్రజలు కూడా గల్ఫ్ కార్మికులు కూడాము గమనిస్తున్నారు. మరి త్వరలోనే ఈ యొక్క గల్ఫ్ చేసి మరింత బలంగా పుంజుకోబోతుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఖచ్చితంగా నిలదీసుడే బాజాప్త. మాకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేదు. మాకు కావాల్సిందంతా గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలి, గల్ఫ్ కార్మికులను ఆదుకునేటోళ్ళు కావాలి. ఏ పార్టీలకు మేము తొత్తులుగా లేము. ఒక పార్టీకి తొత్త ఇంకో పార్టీని విమర్శించడం కాదు. మాకు కావాల్సింది కార్మికులకు న్యాయం జరగాలి. ఇలా చాలామంది కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలతోటి ఒక ఉద్యమం అనే పేరు పెట్టుకొని ఉద్యమం అనేది ముసుగు వేసుకొని ధరించుకొని కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఇలా ఎన్ఆర్ఐ పాలసీ అనంత దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఏం లేదు. ముందు మేము కూడా అందరము ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఏదో అందరు ఇది మన గల్ఫ్ కార్మికులకు న్యాయం జరుగుద్ది అనుకున్నాం. కానీ దాంట్లోని లొసుగులు మేము తెలుసుకున్నాం, దాంట్లో జరుగుతున్న కుట్రల్ని మేము పసిగట్టినాం. అందుకే ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికులకు మాత్రమే న్యాయం జరగాలని ఈ యొక్క గల్ఫోడు నినాదాన్ని ఎత్తుకొని కార్మికులందరూ కలిసి జేసీగా ఏర్పడి పోరాటాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఏది ఏమైనా ఈ బడ్జెట్ సమావేశాలలో గల్ఫ్ కార్మికులకు 500 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. మరి ఎందుకు అనంటే ముందు ఏదైతే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో అందులో గల్ఫ్ కార్మికుల కోసం ఆలోచన చేయాలి. గల్ఫ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అందుతుందో దాన్ని ఖచ్చితంగా మీరు కార్మికుల కోసం మీరు పనిచేయరి. కార్మికుల భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇంకొక విషయం, మరి ఏదేమైనా ఇలా 3 స్థానాలు ఎంపీ స్థానాలు పోయినాయి. రానున్న రోజులలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ప్రాంతాలలో కూడా మీ సీట్లు గల్లంతవుడు ఖాయం. అప్పటికి మేము ఏం చేయాలో అది చేస్తాం. అప్పటి వరకు మేము కార్మికులందరినీ నిద్రలేపుతాం. ఏ పార్టీ మత్తులో ఉన్నా వాళ్ళందరికీ కూడా నిద్రలేపి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరి ఇదంతా జరగకముందు కార్మికులకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తే మనందరం మంచుకుంటాం. మాకు ఇదేమో చెయ్యాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఇటువంటి ఆలోచనలు మాకు లేవు. మాకు కావాల్సిందంత న్యాయం జరగాలి కదొక్కటే. గల్ఫ్ సంక్షేమ బోర్డు 500 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్లో ఏర్పాటు చేసి మీ పెద్ద మనుషులు చాటుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది. చాలామంది కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట, బిడ్డ మీరు ఎందుకు బాధపడుతున్నారు, మేము లేమా, మేము ఉన్నాం, మీరు భయపడకూరు అని ఒక్క కనీస భరోసాను కూడా కల్పించకపోవడం బాధాకరమైనది విషయం. ఇది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి ఇలా కార్మికులకు కలుగుతుంది. మరి అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి చిత్తశుద్ధితోటి గల్ఫ్ కార్మికుల ఓట్లు దండుకున్నటువంటి పార్టీలు ఏదైనా సరే, ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా దీని మీద ఆలోచన చేసి వీలైనంత తొందరలో ఈ యొక్క గల్ఫ్ బోర్డు ఏర్పాటు కావాలి. దాన్ని చట్టం దేవాలి, చట్టపరంగా దాన్ని గల్ఫ్ కార్మికులకు మంచి మార్గాన్ని, వాళ్ళకు మంచి ఫలాన్ని అందించే విధంగా ఇది ఉండాలని మేము కోరుతున్నాము.